తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వైసీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కన్నగళ్ళార్పించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు వరసాల ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ మేధావుల్లో రెండవ మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, వరసాల ప్రసాద్, దాసరి తమ్మనదొర రమేష్, వైసీపీ సీనియర్ నాయకులు కర్రి సూరారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ పాటి రాంబాబు, దళిత నాయకులు బిజ్జి రాజు, ఇజ్జన కిరాన్, మచ్చన మోహన్, గోలి చిన్ని, మడతల రమేష్, మచ్చ మురళి, షేక్ ఇబ్రహీం, భజ్రంగి జయమ్మ, భద్రరావు, అంబటి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికంటే మెల్లగా పరిపాలన అందిస్తూ రాజ్యాంగాలు ఏ దేశాల రాజ్యాంగాలను సవరణ చేయగలిగారు కానీ భారత రాజ్యాంగాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ రోజుకి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమల్లో మరి పెట్టడం అనేది చాలా మరి గర్వం, దేశం గర్వించదగ్గ విషయం. ప్రపంచ మేధావుల్లో రెండో వారైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ వేటకి 72 సంవత్సరాలు అయిన సందర్భంగా 2015 సంవత్సరంలో మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏర్పాటుగా మనం చేసుకోవాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈవేళ 26వ తారీఖుని మరి మనం ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జై. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అమల్లో